నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అబసాని గారు ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రకాలైన రాజకీయ పరిణామాల మీద ప్రముఖ విశ్లేషకులు రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. బోరుగడ్డ అని ఇటీవలి కాలంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అవ్వచ్చు, ఆ తర్వాత ఆయన ఆఫీస్ మంటలు రావడము, అలాగే గవర్నమెంట్ ని తనకు సెక్యూరిటీ కావాలి, గన్మెన్స్ కావాలి అని అడగడం, మొత్తం ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? గత ఒక 2-3 సంవత్సరాలుగా అంతకుముందు రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ ఎక్కడ కనిపించని బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రాజకీయ రంగంలోకి, అంటే ప్రజా జీవితంలో అతనికి ఎంత కంట్రిబ్యూషన్ ఉంది, ఏదైనా సమాజసేవ చేస్తున్నాడా, ప్రజలకు ఏదైనా అతని ద్వారా మేలు జరిగిందనేది ఎవరికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా తను తను చెప్పుకుంటా ఇష్టరీతిన చెలరేగిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాలని పచ్చి అసభ్య పదజాలంతో కుసంస్కారపు నీచపు మాటలతో ఇష్టరీతిన దోషణలు చేస్తా అతను వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉండేవాడు. చాలామంది బాధితులకు మారుతున్న కూడా ఏంటంటే ఎందుకనో తెలీదు ఇప్పటి వరకు అతని మీద సరైన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించకుండా ఉపేక్షించిందైతే వాస్తవం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న అతను తన తన ఒక ఏపీ రాష్ట్రం మొత్తానికి కూడా, అంటే తానేదో ఒక డిక్టేటర్ లాగా ప్రభుత్వాన్ని విమర్శ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ఇష్టరీతి నా చెల్లరైపోయింది గతం నుంచి కూడా చూస్తాము. మనం గతంలోనే భువనేశ్వర్ గారి గురించి, నారా బ్రాహ్మణి గురించి అతను అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని ఇష్టరీతిన కుసంస్కారంగా మాట్లాడిన వీడియో గతంలో చూసాం. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని విమర్శ చేస్తా ఉన్న మహాసేన రాజేష్కి ఫోన్ చేసి తను కూడా బెదిరించే ప్రయత్నం చేయటం, దానికి రాజేష్ కూడా ధీటుగా సమాధానం చెప్పడం కూడా మనం చూసాం గతంలో. అదే సందర్భంలో గుంటూరు జిల్లాలో చేబ్రోలు మండలానికి సంబంధించిన 40 కోటేశ్వరరావు అని చెప్పని మండల స్థానిక మండల తెలుగుదేశం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు అని చెప్పని అతనికి కూడా ఫోన్ చేసి బెదిరించింది కూడా మనం గతంలో చూసాం. ఇటువంటి నేపథ్యంలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వైసీపీ పార్టీ నుంచి దూరం జరగడానికి దూరం జరుగుతూ ఉన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మధ్య ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ అది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొన్ని ఇష్యూస్ లేవనెత్తినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది, దాని ఇష్యూని రిజాల్వ్ చేసుకోవటం లేదు ఆయన పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పార్టీ ఇంటర్నల్గా సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూ అది. దానికి ఈ బోరుగడ్డ అనిలు ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నేను బండి కట్టుకొని లాక్కొని పోతా అని చెప్పి అని బెదిరించిన తీరు చూసినప్పుడు 100 పళ్ళు ఆక్షేపణీయం, గర్హణీయం, ఖండనీయం అది. ఒక రకంగా అయితే పట్టాభి ఒక చిన్న మాట తను అన్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ మీటింగ్లోనే ఆ ఇష్యూను ప్రస్తావించి దానికి అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసి దానికి లేని అర్థాలు ఆపాదించి తాను ఒక విక్టింగ్గా మారినట్టుగా పిక్చరైజ్ చేసి వాళ్ళ పార్టీ కాడతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిందని కూడా సమర్థించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈరోజు ఈ వ్యక్తి ఇంతమంది మీద ఇట్లాంటి దోషణ పోషణ చేస్తూ ఉంటే అది కూడా తన అభిమానిగా చలమనవుతూ ఉంటే అతను కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఒక సైకో ఫ్యాన్సీ తోటి ఇష్టారీతిని చెప్పలేకపోతా ఏంటంటే అక్కడ తనకున్న క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని ఆ కులం కార్డును ప్రయోగిస్తా ఎవరినంటే వాళ్ళని ఎంత స్థాయిలో ఉన్నాడనైనా కూడా అంత అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటుంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాయినా సమాజంలో శాంతి పద్ధతులు కాపాడాల్సినైనా నీతి నియమావళిని మెయింటైన్ చేయించాల్సినైనా సిస్టమ్ని ప్రాపర్గా ఆటల్లో పెట్టాల్సిన బాధ్యతలో ఉన్న హోదాలో ఉన్న సీఎం ఈ విధంగా ఎంటర్టైన్ ఎట్లా చేస్తూ ఉన్నారు? ఇవాళ బోరుగడ్డ అనిల్ మాట్లాడే ప్రతి మాట సీఎం ఎంటర్టైన్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చట్టపరంగా అతని మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వల్లే అతను ఒకదాని నుంచి ఒకటి అదే పరిగా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు, సుదీర్ఘకాలంగా మీ కుటుంబానికి చాలా లాయల్గా ఉన్న శాసనసభ్యుడు, అతను కొన్ని ఇష్యూస్ పట్ల మీతో విభేదించారు అని చెప్పని, మీరు అతని ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పని ఆ ట్యాపింగ్ అంశాన్ని మీడియా ముఖంగా మీకు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి మీరు ఈ అనిల్ని ఆయన మీద ప్రయోగించారని చెప్పని భావించాల్సి ఉంటుంది. లేదు మీరు ప్రయోగించలేదంటారా, మీరు అటువంటి వైఖరిని ఖండించే ప్రయత్నం చేస్తా అంటారా, మొట్టమొదటిగా అనిల్ని అరెస్ట్ చేయండి, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. అతను ఆ రకంగా ఒక ఎమ్మెల్యేని నేను నా బండి కట్టుకొని తీసుకుపోతా అంటే
లిటరల్ గా అది థ్రెటన్ చేయడమే. ఆ ఎమ్మెల్యే ప్రాణాలను ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ రోజు మీరు బాధ్యత తీసుకుంటారా? లేదు, అటువంటి ప్రయత్నం జోకి నేను డైరెక్ట్ గా పాలు పూనుకుంటాను అని చెప్పని మీడియా ముఖంగా బహిరంగంగా చెప్తా ఉన్న అనిల్ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరు మీరు? కాబట్టి నేను ఇక్కడ లేదు, అతని సమాజం మీద వదిలేసి నీ ఇష్టాదితం నువ్వు చెల్లరేపో, పాలకుడుగా మేము మీకు అండగా ఉంటాం, ఎవరు ఏం మాట్లాడినా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని బెదిరించాలంటే వాళ్ళని బెదిరించు, ఎవరిని దూషించాలంటే వాళ్ళని దూషించు అని చెప్పని ఏదైనా ఒక స్టేట్ మీద రౌడీలాగా వదిలిపెట్టారా? పోనీ అదేనా అడ్మిట్ అవ్వండి, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవాళ శాంతి భద్రతను కాపాడాల్సిన చట్టాన్ని పరీక్షించాల్సిన స్థానంలో ఉన్న మీరు ఈ విధాన వైఖరిని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు రోజున ప్రజలు నిర్ణయించుకుంటారు, మీ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా ఆలోచించుకుంటారు ఎవరిని ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అని చెప్పని. ఒక పార్టీ పెద్దగా ముఖ్యమంత్రిగా అవసరమైతే శ్రీధర్ రెడ్డి గారిని మీ దగ్గర పిలిపించుకోవచ్చు, నాలుగోడల మధ్య దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఏది శ్రీధర్ నీవు ఆపోపడతావు జరిగింది అది కాదు అని చెప్పని మీరు అతనికి సమాధానం చెప్పవచ్చు, మీరు చెప్పిన దాంతో కలిగించి అతను మీతో మళ్ళీ కంటిన్యూ కావచ్చు. అది ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు రిజర్వ్ చేసుకోవాల్సిన విషయం. దాన్ని వాళ్ళ బహిరంగపరిచి దా ఇటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేల మీద ప్రయోగించి ఎమ్మెల్యేలు కూడా ఇష్టారీతి నా దూషిస్తూ ఉండి చివరికి అంతిమంగా అనవసరంగా ఆ సంభాషణలో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ను ఉద్దేశించి అతను ఇష్టారీతిన బుద్ధి తిట్టింది వినాం. దానికి ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా క్యాడర్ కొంతమంది అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతని కోసం వాడి ఎంక్వైరీ చేసిన తీరు, అతను అక్కడ ఆ సందర్భంలో ఉన్నాడా లేదు ఉండి తప్పుకున్నాడా తెలియదు, ఏదేమైనా వాడికైతే ఎదురుపడలేదు. ఆ తర్వాత ఈ ఆఫీస్ తగలబడింది, ఈ ఆఫీస్ తగలబడిన తర్వాత నిన్నటిదాకా అంతగా నిచ్చిపోయి ప్రకటన చేసిన అతను ఇప్పుడు నాకు రక్షణ కావాలి, నా ప్రాణానికి భద్రత లేదు, నా ఆఫీస్ తగలబెట్టారు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమో వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కలిపి చేయించారు, గుంటూరు జిల్లాలో ఉన్న నక్కానంద బాబు గారు చేయించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నక్కానంద బాబు గారి నుంచి మాట్లాడే నక్కా ఆనందబాబు గారి గురించి మాట్లాడే స్థాయి అనేది సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉండి ఒక దళిత కుటుంబం నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎమర్జైనా, పాలిట్ బ్యూరో మెంబర్గా ఎమర్జైనా, రాష్ట్ర మాజీ మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్సీ సప్లై ఫండ్స్ సక్రమంగా ఖర్చు పెట్టించిన నక్కానందబాబు గారు గురించి ఈ అనిల్ లాంటి వ్యక్తి వాళ్ళ రాజకీయ విమర్శలు దిగుతా ఉంటే ఆనందబాబు గారి స్థాయి మీరు అని తగ్గించగలుగుతారా? కాబట్టి ఏంటంటే మీరు మొట్టమొదటిగా ఆలోచించుకోండి, ఎటువంటి వ్యక్తులను చేరదీస్తున్నాం, ఎటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తున్నాం, ఎటువంటి వాళ్ళకి నీ వాళ్ళ సమాజంలో ఎటువంటి చర్యలు పాల్పడినా కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది మీరు గ్రహించకుండా ఉన్నప్పుడు రేపు అంతిమంగా దీనికి కాన్సిక్వెన్సెస్ అనేది మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అతి ఎక్కడ కూడా చలమణి కాదు, ఇంతటి అతి ప్రవర్తనకి కనుక అనేది ఇదే విధంగా కనుక మీరు ఉసుకొల్పినప్పుడు అది ఈ రేపు రోజున ఆ రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా రేపు మీరు కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి, ఇప్పటికైనా ఈ అనిల్ లాంటి వ్యక్తుల్ని కట్టడి చేసి వాళ్ళ ప్రజా జీవితం నుంచి దూరంగా ఉంచుతారా? లేదు, మీ ప్రతినిధులుగా వాళ్ళు చలామణి అవుతుంటే, మీ పేరు చెప్పుకొని వాళ్ళు ఇష్టారీతిన ప్రజలను గుర్తు తిడతా ఉంటే, మీ పేరు చెప్పుకొని ఎవరైనా అంతం చేస్తాము నరికేస్తాము అని చెప్పని వాళ్ళు బెదిరిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని జగన్మోహన్ రెడ్డి గారు కనుక అనుమతిస్తే నడిరోడ్లో నరికేస్తాను అని చెప్పని అంతటి డైరెక్ట్ స్టేట్మెంట్లు అతను ఇస్తా ఉంటే ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతని మీద సుమోటగా కేసులు పెట్టదు, ఎందుకని అరెస్ట్ చేసే ప్రయత్నం జరగట్ల, ఎవరు ఆశీస్సులు అండదండలతో అతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు వెనకుండి ఇతన్ని ఈ విధంగా సమాజం మీద వదిలిపెట్టి ఎవరినైనా నరికేస్తాము చంపేస్తాము బండి పెట్టి ఈడ్చుకెళ్తాము వాళ్ళ అది ఇది అని చెప్పని ఇష్టారైతున పూర్తి అసభ్య పదజాలంతో అతను వాడే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఆలోచించుకోండి, ఇదే ఉదాసీనత మిగిలిన అందరి విషయంలో కూడా ప్రదర్శిస్తారా? లేదు, ఒక ఎక్సెప్షనల్ కేసుగా బోర్గడ్డ అనిల్ కుమార్కి మాత్రం ఈ ఇమ్యూనిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలనుకుంటుందా అనేది పాలకొడగల జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మీరు ఆలోచించుకోండి.